ముందస్తు బెయిల్పై చాలా మందిలో కొన్ని కొన్ని సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వ్యక్తి మరో కేసులో ఉంటే అతను ముందస్తు బెయిల్కు అర్హుడా కాదా? ఈ విషయంపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైల్లో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిల్ కోరుకునేందుకు అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వేరొక కేసులో అతను అరెస్టు కానంత వరకు ఆ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరడానికి అర్హుడే అవుతాడని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఒక కేసులో నిందితుడు కస్టడీలో ఉన్నాడనేది రెండో కేసులో అతని ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవద్దని చెప్పింది. ఈ మేరకు సెషన్స్ కోర్టు హైకోర్టులకు సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. అప్పటికే ఒక కేసులో కస్టడీలో ఉండి ఆ తర్వాత మరో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దనే అంశం చట్టంలోనే ఎక్కడా లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అరెస్టు చేస్తారు అనే భయం ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ కోరే హక్కు ఉంటుందని ధర్మాసనం తెలిపింది. సిఆర్పిసి సెక్షన్ 438 కింద ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పింది. ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ప్రాధాన్యతను గుర్తించడానికే ఈ సెక్షన్ ఉందని వివరించింది. 438 సెక్షన్కు ఆంక్షలు పెట్టొద్దని, అలా చేస్తే అది ఈ సెక్షన్ సారాంశానికి, చట్టం ఉద్దేశానికి వ్యతిరేకమే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై భిన్న తీర్పులు వచ్చాయి. రాజస్థాన్, ఢిల్లీ, అలహాబాద్ హైకోర్టులు ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ను నిరాకరించాయి. ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి మరో కేసులో ముందస్తు బెయిల్ కోరలేదని పేర్కొన్నాయి. మరోవైపు బాంబే, ఒడిశా హైకోర్టులు మాత్రం ముందస్తు బెయిల్ కోరేందుకు హక్కుంటుందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పును వెలువరించింది. ఒక కేసులో కస్టడీలో ఉన్న మరో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని రక్షణ కోరవచ్చని స్పష్టం చేసింది. మొదటి కేసులో కస్టడీ నుంచి విడుదలయ్యే వరకు ముందస్తు బెయిల్ కోరలేరని చెప్పడంలో అర్థమే లేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.